శతాబ్దాల చరిత్ర, చారిత్రక ప్రసిద్ధి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. శ్రీకాకుళం జిల్లా గారమండలం సాలిహుండ గ్రామంలోని శ్వేతగిరిపై కొలువైన కాళీయ మర్దన వేణుగోపాలస్వామి ఆలయ సొంతం. కోరిన కోరికలు తీర్చే భక్తజన వల్లభుడిగా వేణుగోపాలుడు భక్తుల పాలట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాలిహుండంలో ప్రకృతి రమణీయతల మధ్య కాళీయ మర్దనుడు వేణుగోపాలస్వామి ఆలయం కొలువై ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీ తీరాన ఉండే ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర వైభోగానికి సాక్షిభూతంగా నిలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా గారమండలంలోని శాలిహుండం గ్రామంలో ఈ శ్వేతగిరిపై ఏటా జరిగే తీర్థయాత్రకు ఎంతో విశిష్టత ఉంది, మరెంతో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. వందల సంవత్సరాల క్రితం శ్వేతరాజుల కాలం నాటి ఈ కాళీయ మర్దన వేణుగోపాలస్వామికి మొక్కులు తీర్చుకునేందుకు నేల నలుచెరగల నుండి భక్తులు విశ్వాసంతో వస్తుంటారంటే భక్తజన వల్లభుడి మీద నమ్మకం ఎంత మేర విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పవిత్ర పర్వదినంలో వంశధార నదీ స్నానం, అనంతరం వేణుగోపాలస్వామికి క్షీరాభిషేకం, అదే రోజున ప్రత్యేక పూజలు, ఆపై రుక్మిణీ కళ్యాణం, ఇదంతా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉంటారు. లక్షలాదిగా భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు అర్ధరాత్రి నుండి క్యూలైన్ల వద్ద వేచి ఉంటారు. ముఖ్యంగా సంతానం కోసం పిల్లలేని దంపతులు మెట్ల మార్గం గుండా స్వామిని భీష్మ ఏకాదశి పర్వదినం రోజున దర్శించుకుంటారు. అదేవిధంగా భక్తుల కోరికలు నెరవేరుతుండటంతో ఉత్తరాంధ్రలో ఈ మహిమాన్విత వేణుగోపాలుణ్ణి సంతాన వేణుగోపాలుడిగా కొలుస్తారు. ఇంతటి ప్రతిష్టాత్మకం, మరెంతో ప్రత్యేకత కలిగిన ఈ ప్రసిద్ధ శ్వేతగిరిని ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి, ఇతర ఆలయ కమిటీ తోడ్పాటుతో అభివృద్ధి చెందుతోంది. ఎత్తైన కొండ మీదకు మెట్ల మార్గంకు తోడుగా విశాలమైన ఘాటు రోడ్డు నిర్మితమైంది. శాలిహుండం శ్వేతగిరి ముఖద్వారం, ఘాటు రోడ్డు పక్కన దారి పొడుగున విగ్రహాలు, ప్రత్యేకంగా ఉద్యానవనం, ఆలయం చుట్టూ అభివృద్ధి శరవేగంగా భక్తుల మనోభావాలకు దగ్గరగా జరుగుతూ వస్తోంది. ఈ శ్వేతగిరి వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరలో వీర వసంతేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రక్కనే వంశధార నది, ఆ ప్రక్కన ప్రసిద్ధి చెందిన ప్రాంతీయ బౌద్ధ స్థూపాలు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాచుర్యం పొందుతున్న ఈ శ్వేతగిరిపై విశాలమైన గెస్ట్ హౌస్ రాత్రి బసకు అనువుగా మారింది. శాలిహుండం శ్వేతగిరి తీర్థయాత్ర ఉత్తరాంధ్రలో ఈ మధురానుభూతిని మిగులుస్తుంది. తిరువీధి ఉత్సవం, క్షీరాభిషేకం, చక్రతీర్థ స్నానం, తిరుక్కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కేంద్రాలు, దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాలతో ఈ ప్రాంతం సిక్కోలులోనే ప్రత్యేకత సంపాదించుకుంటోంది. జై శ్రీ మన్నారాయణ. ఈరోజు మన వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. దీనిలో ఒక భక్తుడిగా, ఒక బాధ్యత గల ఈ పంచాయతీకి ఒక బాధ్యత గల వ్యక్తిగా ఈరోజు మనం ఇక్కడ ఉండి చెప్పడం జరుగుతుంది. గతంలో మనకి దేవాలయాలు అనేవి ఒక అంటే ఒక సంఘటనల బట్టి కానీ గతంలో మన చరిత్ర కొత్తగా తెలిసిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఈ మధ్యన పుట్టగొడుగులుగా లెగిసిన ప్రతి దేవాలయాలు కూడా ఈరోజు ప్రతి ఊరు ఊరు వాడవాడ ఈవేళ వెలిసిన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఈరోజు మన వేణుగోపాల స్వామి కాళీయమర్దన వేణుగోపాల దేవాలయం అనేది ఒక చరిత్ర కలిగిన దేవాలయం. ఈ దేవాలయంకి గతంలో 40-50 సంవత్సరాలు, అంటే మాకు ఇప్పుడు వయసు 62 సంవత్సరాలు, అప్పటి నుంచి కూడా ఉన్ను, మాకు మొన్న 10-15 సంవత్సరాల వరకు ఉన్ను. దీనికి ఏ రకమైన సౌకర్యాలు కూడా, రాకపోకల సౌకర్యాలు కానీ, విద్యుత్ సౌకర్యాలు కానీ, ఒక నీరు సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ ఏ రకమైనది ఈరోజు వరకు లేదు. గత పార్టీలు రావడం ఓ 10-15 సంవత్సరాల నుంచి ప్రతి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఇక్కడ ట్రస్టీ సహకారం అవ్వచ్చు, ఇక్కడ మా సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా మా సాయి సహకారాలు కూడా ఇందులో కలిసి ప్రతి ఒక్క 5 సంవత్సరాల్లో ఒక పార్టీ మారుతుంది. ప్రతి పార్టీని మారినసారి ప్రతిసారి కూడా ఉన్ను ఏదో రకంగా వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం, దీనికి తగిన అప్పుడుకి ఏవైతే సౌకర్యాలు అవసరమో
ఆ తగ్గ సౌకర్యాలు వాళ్ళు ఇవ్వడం అలాగా అలాగ ఈ రోజుకి ఈ కోవిల్ ఇంత డెవలప్మెంట్కి రావడానికి కూడా ఇవతల నాయకుల సౌకర్యం ఉంది, ఇవతల ట్రస్టీ, ఇవతల గ్రామ మన సాలివండ ప్రజానీకాలంలో అందరూ కూడా ఈ సౌకర్యాలతో ఈరోజు ఇక్కడ ఈ రకమైన ఒక ఒక చిన్న అంటే ఒక అన్నవరం టైప్లో ఈవేళ మనకి ఈ దేవాలయం అనేది తయారైంది. ఈరోజు టూరిజం డెవలప్మెంట్లో కూడాను అరసవిల్లి నుంచి శ్రీకోర్మం, శ్రీకోర్మం నుంచి సాలిహొండం, సాలిహొండం నుంచి ఇలా పోయా మన గారమేందుగా ఓ రోడ్డు వేయడం అంటే బ్రిడ్జ్ కూడా ఈ మధ్యన అయ్యేది, అంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఓ బ్రిడ్జ్ కూడా కట్టి శ్రీముఖలింగం దీనికి లింక్ కలిపి ఇది ఇలాగ టూరిజం డెవలప్మెంట్లో ఇది ఒక రోడ్డు చేయాలని చెప్పేసి అని ఆ రోజు గవర్నమెంట్ ఆలోచన అయ్యి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇది ఆలోచించి ఆ రోజు ఈ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత సగంలో రోడ్డు కూడా ఆగింది, ఇది కూడా ఇప్పుడు ఈ మధ్యన స్టార్ట్ చేశారు, అది కూడా ఫుల్ఫిల్ అయినట్టయితే ఈ దేవస్థానాలందరూ ఒక కాంప్లెక్స్ రూపంలో ఈ సౌకర్యాలన్నీ కల్పించి ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పేసి అని మేము స్థానిక పెద్దలుగా మాకు బాధ్యత గల వ్యక్తులుగా మేమందరము అది ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈ శ్వేతగిరి శ్రీ వేణుగోపాల స్వామి గారు పిలిచిన చాలా పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో పురాతన కాలం నుండి భక్తులు ప్రత్యేకమైన ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు. వారికి సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారని ఒక పూర్తిగా స్పష్టమైన నమ్మకంతో గృహాలు నిర్మించుకోవడానికి కొత్త గృహాలు నిర్మించుకోవడానికి ఇక్కడ ప్రత్యేకమైన వస్తువులు అన్ని దేవుడు సామాగ్రి తీసుకుని వెళ్ళి అది పెట్టుకొని ఆ కార్యక్రమాలు చేయడమని గొప్ప నమ్మకం. అదే కాదు, 3-4 రాష్ట్రాల నుంచి జనాలు ఇక్కడికి విచ్చేస్తున్నారు. గత కాలంలో ఇక్కడ చాలా కష్టపడేవారు, వచ్చిన భక్తులు కష్టపడేవారు. ఈరోజు ఆ కార్యక్రమం లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ మిగతా ఫెసిలిటీ కానీ మన సాలిహొండం పంచాయతీలో అన్ని రకాలుగా భోజన సదుపాయం కానీ అన్ని రకాలుగా ఉండి భక్తులకి ఏమాత్రం కష్టం లేకుండా చక్కగా యాత్ర చేసుకొని పూర్తిగా సంతోషంగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. అది మా సాలిహొండం గ్రామం నుంచి మా సాలిహొండం పంచాయతీ నుంచి అవన్నీ జరగడం చాలా ప్రతిష్టాత్మకంగా మేము తీసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ కాళీయమర్దన వేణుగోపాలస్వామి దేవస్థానం, ఇది 2000 సంవత్సరాల క్రితం దేవాలయం అండి. శ్వేత చక్రవర్తి భార్య విష్ణుప్రియ కోరిక మేరకు స్వామి ఇక్కడ అవతరించాడనమాట. ఎక్కడైనా మీకు వేణుగోపాలుడు అంటే చేతిలో వేణువు పినెళ్ళగర్ర ఉంటుంది, కానీ మా స్వామికి కాలు కింద కాళీయుడనే సర్పం ఉంటుంది. అది ఏమిటి ప్రతీక అంటే, శ్రీకృష్ణుడు బాల్యంలో గోవులు కాసేవాడు గొల్లవాళ్ళతో. అప్పుడు కాళీయ మడుగులో కాళీయుడనే సర్పం ఉండి విషాన్ని కక్కేది, ఆ నీళ్లు తాగనిచ్చేది కాదు. శ్రీకృష్ణుడు బాల్యంలో ఆ సర్పం శిరస్సు మీద పాదం పెట్టి దాన్ని విషాన్ని కక్కించి మర్దన మర్దించాడనమాట, గర్వాన్ని అనిచాడనమాట. నీకు ఎక్కడైనా సరే వేణుగోపాలస్వామి అంటే చేతిలో వేణువు పినలగారు ఉంటుంది, కానీ మా స్వామి కాలు కింద కాళీయుడనే సర్పం ఉంటుందన్నమాట. మీకు శ్రీకూర్మనాథుడిలాగా మన దేశంలో ఎక్కడా కూడా కాళీయమర్దన వేణుగోపాలస్వామి దేవస్థానం లేదు, దేవాలయం లేదు. వేణుగోపాలను చాలా దగ్గర ఉన్నాయి. రెండోది వంశధార అని అంటారు, దానికి అర్థం ఏమిటంటే వంశం అంటే వెదురు, ధార అంటే నీరు. పినలగారులోంచి పుట్టుకొచ్చిందనమాట ఆ యొక్క శ్వేత చక్రవర్తి భార్య విష్ణుప్రియ. ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నది, చక్రవర్తి వ్రతాన్ని కబురు పెడతాడనమాట. భర్తని కాదనలేక స్వామి వ్రతాన్ని వదలలేక స్వామిని వేడుకుంటుందనమాట. అప్పుడు వారిద్దరి మధ్యని కలిపి ఎడబాటు ఏర్పాటు చేస్తాడు స్వామి. ఆ వంశధార నది అనేటువంటిది దక్షిణముఖంగా ఉండేది, ఆ అమ్మవారి కోరిక మేరకు ఉత్తరముఖంగా మారింది ఆ వంశధార నది. వారిద్దరిని ఎడబాటు చేసిందనమాట. అప్పుడు శ్వేత చక్రవర్తి ఇక్కడ జగత్పుట్ట, మా కొండ మీదకి జగత్పుట్ట ఉండేది. అక్కడ బ్రహ్మదేవుడు జగత్పుట్టుగా సృష్టి చేసేది ఇక్కడే చేశాడు. మొదట సృష్టి చేసేటప్పుడు ఒకటి పలుకురాయి, రెండోది వరుణపాశమ అనే రెండు వాటిని సృష్టి చేశాడనమాట. జగతికి ఆధారం అనమాట ఇక్కడ సృష్టి జరిగింది. ఆ పలుకురాయిని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోయారు. ఆ యొక్క వరుణపాశం అనేటువంటిది మన దేవాలయం పరిధిలో ఓ అశ్వత్థ వృక్షం కింద ఉన్నదనమాట. పూర్వకాలం వానలు పడకపోతే మన పూర్వీకులు 108 వరుణ సూక్తాలతో స్వామికి పాయసాన్ని పోసేవారు.
దానికి వరుణ దేవుడు సంతృప్తి చెంది వర్షాన్ని మనకి ప్రసాదించేవాడు. అదే విధంగా ఈ దేవాలయం శ్వేతగిరి తెల్లకొండనంటారన్నమాట. మన మూడు జిల్లాల్లో గాని ఒరిస్సా రాష్ట్రంలో గాని ఎవరైనా శంకుస్థాపన గృహ ఆరంభం చేసుకునేటప్పుడు మన కొండ మీద మూడు రాళ్ళు పట్టుకొని వెళ్ళి వాళ్ళు ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకుంటే ఆ ఇల్లు అనేటువంటి దిగ్విజయంగా ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా మంచిగా త్వరలో జరిగేటట్టు కట్టుకునేటట్టు స్వామి అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఈ వేణుగోపాలస్వామి సంతాన వేణుగోపాలస్వామి అంటారన్నమాట. సంతానం లేని వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటే తప్పకుండా సంవత్సరం తిరిగేలోపు వారికి సంతానాన్ని ప్రసాదిస్తాడు స్వామి. అది ప్రతీక. అంతేకాకుండా స్వామికి భీష్మ ఏకాదశి రోజు యాత్ర జరుగుతుంది. ఇక్కడ భీష్మ ఇది మాఘమాసంలో మనకి రథసప్తమి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు 9 రోజులు స్వామికి నవార్ణవ దీక్ష అంటారన్నమాట. ఈ 9 రోజులు కూడా స్వామికి పాంచరాత్రాగమ ప్రకారము స్వామికి కార్యక్రమాలు జరుగుతాయి. రథసప్తమ రోజు స్వామికి నాంది స్థాపన పందిర్రాట వేస్తారు. దశమ రోజు స్వామికి విశేష భక్తులు మాఘశుద్ధ దశమ రోజు వస్తారు. ఆ రోజు విశేష దర్శనాలు అవుతాయి. ఏక మాఘశుద్ధ దశమ రోజు రాత్రి తెల్లవారితే భీష్మేకాదశి రోజు స్వామికి రాత్రి 12 గంటలకు పంచామృతాలతో విశేషమైన అభిషేకం జరుగుతుంది. తదనంతరము విశేష అలంకరణ భక్తుల దర్శనార్థము స్వామిని చూపిస్తాం. ఉదయం 7 గంటలకి చక్ర తీర్థం అంటారు. ప్రతి సంవత్సరం కూడా కింద నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలు మీద వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలు కూడా వంశధార నదిలో చక్ర తీర్థానికి ఉదయం 7 గంటలకు వెళ్తాయి. ఆ చక్ర తీర్థంలో అనేక వేల మంది భక్తులు స్నానాలను ఆచరించి స్వామి యొక్క స్నానం చేసిన నీళ్లు వాళ్ళ శరీరం మీద పడితే వారి శరీరంలో ఉన్న అనేక రుగ్మతలు తీరిపోతాయి, రోగాలు తీరుతాయి అని చెప్పి ప్రతీక. అంతేకాకుండా ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆ రోజు కళ్యాణం కొన్ని వేల మంది ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతేకాకుండా ఈ కింద ఈ స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి, వరదరాజస్వామి, వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయన్నమాట. అవి కూడా పురాతన కాలం నుండి వస్తున్నవి. మన ముస్లిం దండయాత్రలో మీద సుదర్శన చక్రాన్ని కొట్టేశారు. దండయాత్రలో దేవాలయం కూడా దోచుకున్నారు. ఆ సుదర్శన చక్రం ఆ స్వామివారి పాదాల దగ్గరే ఉంచాము. ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. మన మనసులో కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు కాళీయమర్దన వేణుగోపాలుడు.